కుకట్పల్లిలో కొత్తగా పెట్టిన లూలు మాల్ కు జనం భారీగా ఎగబడ్డారు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో మీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాళ్లు నానా ఇబ్బందులు పడ్డారు అప్పుడు ఇప్పుడు మార్పు తప్ప సీన్ మాత్రం కొత్తగా తెరిచిన లులు షాపింగ్ మాల్ కు జనం భారీగా ఎగబడ్డారు దీంతో షాపింగ్ మాల్ జనంతో కిక్కిరిసిపోగా బయట రోడ్డుపై వరకు జనం బారులు తీరారు దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ముందుకు కదల్లేక వెనక్కి మళ్లలేక ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకొని గంటల తరబడి విలవిల్లాడారు మూడు రోజుల క్రితం కుకట్పల్లిలో లులు షాపింగ్ మాల్ ప్రారంభమయ్యిందే వీకెండ్ కావడంతో శని ఆదివారాల్లో ఈ మాల్ కు భారీగా వచ్చారు జనం వస్తువులు కొనడం కంటే అక్కడ ఏం అమ్ముతున్నారో చూడ్డానికి వచ్చిన వాళ్లే ఎక్కువ సొంత వాహనాల్లో కొందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇంకొందరు చేరుకున్నారు అయితే వరద ప్రవాహంలో వస్తున్న జనంతో సమస్యలు తలెత్తాయి కాలు మోపేందుకు వీలు లేనంతగా షాపింగ్ మాల్ కిక్కిరిసిపోయింది దీంతో మరో రోజు వద్దామని కొందరు వెళ్లిపోయారు కానీ ఎలాగూ వచ్చాం చూసే వెళ్దామన్నట్టు చాలా మంది గేటు వద్ద క్యూ కట్టారు షాపింగ్ మాల్ ఎదుట జనం భారీగా గుమ్మిగుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి నిన్న సాయంత్రం ఏర్పడిన ట్రాఫిక్ జామ్ రాత్రి పది దాటినా క్లియర్ కాలేదు దీంతో ఆ మార్గంలో ప్రయాణించేవాళ్లు ప్రత్యక్ష నరకం చూశారు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే మార్గం సాధారణంగానే రద్దీగా ఉంటుంది ఇప్పుడు లులు మాల్ పుణ్యమాణి ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది ఇక్కడ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం పోలీసుల తరం కావడం లేదు దీంతో వీకెండ్స్ సెలవు రోజుల్లో ఈ షాపింగ్ మాల్ కు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఐక్య స్టోర్ ప్రారంభమైన కొత్తలో జనం భారీగా ఎగబడ్డారు తొక్కిసలాటలు జరిగాయి హైటెక్ సిటీ వద్ద రోజూ ట్రాఫిక్ జామ్లే కానీ పది రోజులు గడిచేసరికి రద్దీ తగ్గిపోయిందే ఇప్పుడు లులు మాల్ విషయంలోనూ అదే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది